దానిపైన అభిప్రాయం అంటే మరి ఆమె చేయవలసింది ఇక్కడ ఇక్కడ పుట్టిన బిడ్డ కాబట్టి ఇక్కడ చేయాలి అంతేగాని తెలంగాణలో ఏం చేస్తే ఏం ఉండదు ఇక్కడే ఉండదు కాబట్టి వీళ్ళు వాళ్ళ అన్నయ్య కలిసి ఏమో కలిసి కాంగ్రెస్ పార్టీని మొత్తం పతనం చేశారు ఇద్దరు కలిసి అందులో పుట్టారు అందులో పెరిగారు అందులో రాణించారు అన్ని రకాలుగా అనుభవించారు చివరకు దాన్ని వదిలేసేసి వేరే పార్టీ పెట్టుకున్నారు వాళ్ళ స్వార్థం కోసం పెట్టుకున్నారు వాళ్ళు ప్రజల కోసం పెట్టుకోలేదు ప్రజల కోసం పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్ళు శర్మిళ తన నడిపించడం ఏం లేదులేండి అక్కడ ఏం ఉండదండి దానికి ఆ పార్టీకి ఏం ఉండదు అయిపోయింది వాళ్ళ ఆ పార్టీ శ్రేణిగా అయిపోయింది చూశారు జనం అయిపోయింది ఇద్దరి మధ్యలో విభేదాలు అది కుటుంబంలో ఉన్నటువంటి విషయము మనకు చెప్పడానికి ప్రజలకు చెప్పడానికి ఉంది కానీ వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు కలిసే ఉంటారు శర్మిళ వాళ్ళ కాదు పార్టీ నడపడం అనుభవం లేదు కదండి చిన్న వయసు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకును జగన్మోహన్ రెడ్డికి ఎంత తేడా ఉంది చంద్రబాబు నాయుడే ఏమో అయ్యి ఈసారి 5 సంవత్సరాలు పరిపాలన చేసినట్టయితే బెజవాడ ఈ తీరిగా ఉండేది కాదుగా ఇంకో రకంగా ఉండేది ఏముంది ఏం డెవలప్ లేదుగా ఏం డెవలప్ ఉంది ఏమీ లేదు 2 ఏళ్ళు అయిపోయింది రేపటికి 2 మే నెలకు 2 సంవత్సరాలు అవుతుంది ఎక్కడ ఏం చేసింది ఏమి లేదు గొడవలు తప్ప ఏం కనపడలేదు చేసినట్టు ఏం కనపడలేదు జగన్ గారికి వచ్చినాకనే ఇప్పుడు 10 చోట తన్నుకోవటం గుద్దుకోవటం తన్నుకోవటం గుద్దుకోవటం ఇలా ఎప్పుడు లేదు మరి ఎప్పుడు లేదు రాజకీయాల్లో ఇంత ఇదిగా ప్రతిదానికి కూడా గొడవ ప్రతిదానికి కూడా గొడవ సాఫీగా నడవట్లే 5 ఏళ్ళ పరిపాలన దాకా కష్టమే నడపటం ఎందుకంటే మా ఆటో వాళ్ళకు 2 సార్లు 10 లేచారు ఆ 10 సొమ్ము ఎవరి ప్రజలది ప్రజల సొమ్ము అమ్మఒడి అని 14,000 15,000 రూపాయలు వేశాడు ప్రజల సొమ్ము ఈ రకంగా రాష్ట్రాన్ని దివాలు తీయటమే తప్ప బాగు చేసినట్టు ఏం కనపడలేదు ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వానికి రూపాయి కూడబెట్టాడు కావాలి ఖర్చు పెట్టుకునే తీసుకోవటం కాదు దాన్ని కూడా నిలబెట్టేవాడు ఉండాలి ఉంటేనే ఏదైనా జరుగుద్ది అంతేగాని వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు ఓట్ల టీ తాగాము తాగిన వాళ్ళ డబ్బులు లేకపోతే ఓట్లు నడుపుతాడా ఇప్పుడు ఆ రకంగా కాకుండా 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చి బాబు ఇట్లా కట్టరా దీని బాకీ కట్టమంటే వీడు కొంత సమయం ఎత్తాడు గవర్నమెంట్ నిలబడుద్ది తీసుకున్నాడు అలా కట్టకపోతే ఎక్కడ కుదురుద్ది ఇది చిట్ట చివరి దాకా ఈ రకంగానే జరగలేదు ఈ రకంగా పరిపాలన నడపలేరు తెలంగాణలో శర్మిళ పార్టీ నడపలేదు ఎందుకంటే అక్కడే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళే గుద్దులు అడుకొని చూస్తున్నారు ముందులో ఈ విమ్మకం ఎవడు చూస్తాడు అక్కడ ఎవడు చూస్తాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి